శివ అలాగే సుబ్బారావు గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అందరూ కలిసి సో నవీన్ గారు, బాబీ గారు అండ్ అలాగే శేఖర్ మాస్టర్ గారి చేతుల మీదుగా ఈ చిరు సత్కారాన్ని, ఈ మొమెంటోని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్క నిమిషం అండి, మొమెంటో అందుకొని మీరు కొంచెం ఒక్కసారి సార్ మొమెంటో అందుకొని ఒక్కసారి మీరు ఫోటో ఆప్ కోసం సార్ 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 ఫోటో కోసం కొంచెం ఫామ్ అవ్వండి. ఒక్క ఫోటో కోసం యా ఓకే. ఓకే అండి సార్, ఫోటో వైపు చూడరా ఒకసారి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మీరు యా థ్యాంక్ యూ. సో వాల్తేరు వీరయ్య 200 రోజుల్ని జరుపుకుంది. రీసెంట్గా మనం ఆ సెలబ్రేషన్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ సెలబ్రేషన్లో పాల్పంచుకోవడం జరిగింది. ఎస్, మరి ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ని మనందరికీ అందిస్తున్నాం. మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వాంట్ టు విష్ వెరీ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. నేను పొద్దున్న ఫోన్లో మాట్లాడాను ఆయనతో. అండ్ యూజువల్గా ఆయన బర్త్డేకి ఏదన్నా గిఫ్ట్ మనం ఇవ్వాలి మన తరపు నుంచి, కాకపోతే మాకు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు ఆయన ఈ సంవత్సరం వాల్తేరు రూపంలో. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటి బర్త్డేలు ఇంకా ఆయన చాలా చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మరి బాస్ని అంత స్టైలిష్గా అంత గ్రేస్ఫుల్గా వాల్తేరు వీరయ్య మనందరికీ అందించి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మన బాబీ గారికి ఇచ్చేద్దామా? పవర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మెగా అభిమానులందరికీ, మెగా పవర్ స్టార్ గారి అభిమానులందరికీ పేరు పేరున నమస్కారం. అలానే నాగబాబు అన్నయ్య గారికి, కార్తికేయ గారికి, మిగతా అందరికీ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ముందుగా స్టార్ట్ చేసే ముందు నాకు రీసెంట్ టైంలో ఒక స్టేట్మెంట్ బాగా నచ్చింది. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండు లేని ఊరే లేదు. రజనీకాంత్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో, జైలర్ ఆడియో ఫంక్షన్లో చెప్పిన మాట. అది ఈ మధ్యకాలం నిజం అనిపించేలాగా చాలా సౌండ్లు వింటానే ఉన్నాం. చిరంజీవి గారికి కొత్త ఏమీ కాదు, బ్లాక్ బస్టర్లో కొత్త కాదు, ఒక అడుగు తగ్గటం కొత్త ఏమీ కాదు. తగ్గిన ప్రతిసారి 10, 20, 30, 100 అడుగులతో సమానం చెప్తున్న మెగాస్టార్ గారికి ఏ విధంగా కూడా ఏ కామెంట్ తక్కువ చేయలేదు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాల్తేరు వీరయ్య జరుగుతున్నప్పుడు ఇంటర్వల్ బ్లాక్ జరుగుతుంది. మనమందరూ, మీరందరూ థియేటర్లో ఎలా అయితే ఫోన్ కాల్ ఫీల్ అయ్యారో, ఏనుగు మీదెక్కి అన్నయ్య చిరంజీవి గారు రావాలి. నైట్ షూట్ అది, నాకు తెలిసి 9 to 10 days తీసినట్టు. అప్పుడు ఆ ఎలిఫెంట్ మీద ఎక్కుతున్నప్పుడు ఎవరికైనా సరే జనరల్గా అంత హైట్ ఏనుగు మ్యాక్సిమం కొంచెం బెండ్ అవుద్ది. సో అది ఎక్కుతున్నప్పుడు ఆయనకి ఎక్కడో తెలియకుండా బ్యాక్ పెయిన్ లాంటిది మజిల్ టక్మని పట్టింది. నాకు, రామలక్ష్మణ్ మాస్టర్స్కి, అందరికీ, ప్రొడ్యూసర్కి, అక్కడ ఉన్న అందరికీ లోపల టెన్షన్. ఇంకా ఒక 4-5 days ఉంది, ఈ టైంలో అన్నయ్యకి మజిల్ పట్టేసింది ఎలారా అని. అప్పటికి చెప్తానే ఉన్నాం డూప్తో వెళ్దామని. రామలక్ష్మణ్ మాస్టర్స్, నేను, వద్దన్నయ్య డూప్తో వెళ్దాం అంటే, లేదు ఏనుగు ఎక్కాల్సిందే, లైవ్లో చేయాల్సిందే, ఇది ఎంత పే చేస్తుందో, అభిమానులు ఎన్ని విజిల్స్ చేస్తారో వాళ్ళ కోసం నేను చేస్తాను అని ఎక్కిన తర్వాత పట్టేస్తే ఎక్కడో టెన్షన్ పడుతున్నాం మేము. ఒక్క ½ hour టైం తీసుకొని బాబీ నేను రెడీ అన్నారు. బట్ ఎక్కడో మేము అబద్ధం ఆడి మీరు లేకుండా కొన్ని షార్ట్స్ నేను పంపించేసాం. తర్వాత ఆయన మేనేజర్స్ గిరిగారితో చెప్పాం, రేపు కండిషన్ చూసి చెప్పండి, ఆయన లేకుండా ఏనుగు ఎపిసోడ్, ఆయన లిఫ్ట్ ఎక్కకుండా ఎక్కువసేపు లేకుండా ఫినిష్ చేసేస్తాం, ఆ బాబీ సినిమాని పొడిసే ఎపిసోడ్ లేకుండా ఆల్టర్నేట్ ఏదైనా ప్లాన్ చేస్తాం అనుకుంటున్న టైంలో మధ్యాహ్నం ఫోన్ చేసి ఆయన ఏదేదో చెప్తున్నారు, అది ఐడియా ఏదో మారుస్తున్నారని తెలిసింది. బాబీ వద్దు, నేను వస్తున్నాను, ఏనుగు ఎక్కుతున్నానని ఏనుగు ఎక్కి ఇవాళ రోజున మనం విజిల్స్ చేస్తున్నామంటే నిజంగా ఫ్యాన్స్ కోసం. అంతకు మించి ఇప్పుడు అర్జెంటుగా ఆయనకు రావాల్సిన కొత్త పేరేమీ లేదు, తీసుకోవాల్సిన మెడల్స్ ఏమీ లేవు. అభిమానులు నమ్మకంతో థియేటర్కి వస్తారు అని ఆయనకి తెలీదా ఎలాంటి సినిమాలు చేయాలో? ప్రతి ఒక్కళ్ళకి చెప్పేయటమే. ఆరాధన, రుద్రవీణ, ఛాలెంజ్, ఆపద్ బంధవుడు లాంటి కాన్సెప్టోరియల్ ఫిల్మ్స్ చేశారు ఆయన. కానీ సెల్ఫ్ ఆయనకు వచ్చే సంతోషం కన్నా అభిమానులు, నిర్మాతలకు వచ్చే డబ్బులు, అభిమానులకు వచ్చే చప్పట్లు, ఆనందం కోసం అవన్నీ పక్కన పెట్టి నిట్రల్గా చెప్పాలంటే నిజంగా అవి చాలా ఈజీ. కాన్సెప్టోరియల్ ఫిల్మ్స్ చేయటం అనేది సరదాగా నడిసేసి సీరియస్గా చూస్తూ చేయొచ్చు. బట్ ఇవాళ రోజున ఈ ఏజ్లో కూడా మోకాళ్ళు అరగ తీసుకొని ఇంకా డ్యాన్స్లు వేస్తాడంటే మనం గర్వపడాలి, చప్పట్లు కొట్టాలి. ఎందుకు వేస్తున్నావు డ్యాన్స్, ఎందుకు వేస్తున్నావు డ్యాన్స్ అని. మీకేంట్రా నొప్పి, వేస్తున్నాడు కదా ఆయన, మన కోసం వేస్తున్నాడు. ఇంతమంది మాట్లాడుతుంటే ఈ టైంలో కూడా ఢిల్లీలో మోకాళ్ళు సర్జరీ చేయించుకొని నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు తప్ప ఎక్కడ వెనక్కి వెళ్ళటమో డీలా పడటం అవ్వరు ఆయన. ఒక చిన్న మాటలో చెప్పాలంటే సూర్యుడి మీద కోపంతో అలిగి రావద్దు, రేపు పొద్దున్నే నువ్వు ఉదయించద్దు అంటే ఎవడికి లాసు. అలానే మెగాస్టార్ ఎవడో ట్వీట్ చూశా, అన్ని ట్వీట్లోకి నాకు బాగా అసలు ఫన్నీ ట్వీట్ ఏంటంటే, చిరంజీవి గారు మీరు ఆపేసేయండి అని పెట్టాడు ఎవడో. చిరంజీవి గారు ఆపేసేస్తే సినిమాలో ఆయనకు వచ్చే లాస్ 1% మీరే ఆలోచించండి. ఆయన చూడని స్థాయి, లేని డబ్బా, లేని కీర్త. అభిమానులు అందరూ ఇంకా ఉన్నారు, వాళ్ళకు ఉత్సాహం ఇద్దాం, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలబడదామని చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఏదన్నా ఉంటే మెచ్చుకుందాం అంతే తప్ప దొరికిందల్లా మనం మాట్లాడే అర్హత మనకు లేదనేది మన మనస్సాక్షికి తెలుసు. వి లవ్ యూ అన్నయ్య. మీరు మళ్ళీ సినిమా తర్వాత సినిమాతోనే సమాధానం చెప్తున్నా మీకు. వీఆర్ లిటరలీ వెయిటింగ్. వి లవ్ యూ. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. అలానే ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్, థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.